Hi, this is Srinu Karanam. Welcome to the Garuda. This video lo meeku video editing ante enti, asalu video editing future ela undabothundi, scope enti, salaries ela undabothunayi, ekkada nechukovalsi untundi, asalu job ela hire avvalsi untundi, ekkada ekkada pani chestaru. So ee video ee mottham complete ga description overview aithe matram meeku ee video lo cheptanu. And at the same time video editing sambandhinchinantha varaku the importance of video editing kuda complete ga cheptanu anamata. So without any delay, let's get started. ముందుగా వీడియో ఎడిటింగ్ సంబంధించినంత వరకు వన్స్ అప్ ఆన్ అ టైం అంటే ఓల్డ్ మూవీస్లో ఎలా ఉండేదంటే రీల్స్ ఉండేవి అనమాట. స్క్రీన్కి సంబంధించినంత షూటింగ్ సంబంధించినంత వరకు రీల్స్ ఉండేవి. సో అప్పుడు వీడియో ఎడిటింగ్ ఏంటంటే అప్పుడు లీనియర్ వీడియో ఎడిటింగ్ ఉండేది, ఎడిటింగ్ కానీ కటింగ్ చాలా ప్రాబ్లం అయ్యేది అనమాట. కానీ ఇప్పుడు అంతా సిచ్యువేషన్స్ కంప్లీట్లీ డిఫరెంట్. మనకి ఏంటంటే సాఫ్ట్వేర్స్ వచ్చేసినాయి, డిజిటల్ టెక్నాలజీ అంతా వచ్చేసింది, ఇప్పుడు నాన్ లీనియర్ ఎడిటింగ్ అయితే నడుస్తూ ఉంది. సో దీనికి సంబంధించినంత వరకు చాలా సాఫ్ట్వేర్స్ అయితే మనకు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. ఫ్రీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, పెయిడ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, సో అడ్వాన్స్డ్ ఉన్నాయి, బేసిక్ లెవెల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. అసలు వీడియో ఎడిటింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లిప్స్ని తీసుకొచ్చుకొని ఒక ప్రాపర్ వేలో ప్రాపర్ సీక్వెన్స్లో ఒక వీడియోగా కన్వర్ట్ చేయడానికి వీడియో ఎడిటింగ్ అంటారు. అయితే ఏంటంటే మనం షూట్ చేస్తూ ఉంటాం, అది కెమెరాస్తో కావచ్చు, మొబైల్ కానీ, డ్రోన్ కెమెరాస్, ఎనీ కెమెరాస్, ఎనీథింగ్. బట్ ఆ వచ్చిన ఫుటేజ్ని ఏంటంటే ఒక ప్రాపర్ వేలో అన్వాంటెడ్ రష్ని డిలీట్ చేసుకుంటూ కావలసిన రష్ని తీసుకొని ఒక ప్రాపర్ వేలో వీడియో ఎడిటింగ్ చేస్తుంటాం. సో ఏంటంటే రెండు ముక్కలు తీసుకొచ్చి యాడ్ చేస్తే వీడియో ఎడిటింగ్ అయిపోతుంది అంటే అయిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం ఒక ప్రాపర్ వేలో వీడియో ఎడిటింగ్ చేస్తామో, ఒక ఎమోషన్ క్యారీ చేయగలుగుతామో, అప్పుడే వీడియో ఎడిటింగ్ వీడియో అనేది ఒక ఎమోషన్ అనేది క్యారీ చేయగలుగుతుంది. ఏదో రెండు ముక్కలు తీసుకొచ్చి జాయిన్ చేసేస్తే మాత్రం అది జస్ట్ అది సరదాగా ఎంజాయ్మెంట్ కోసం, అది చూడడానికి పనికొస్తుంది తప్ప ఇట్స్ నాట్ లైక్ అ ప్రో లెవెల్ వీడియో ఎడిటర్. ఒక సినిమాకి సంబంధించినంత వరకు వీడియో ఎడిటర్ అనేవాడు ఒక బ్యాక్ బోన్ లాంటి వాడు. ఎందుకంటే మన షూటింగ్లో చేసిన చాలా మిస్టేక్స్ కానీ చాలా వరకు మిస్టేక్స్ కూడా ఈ వీడియో ఎడిటరే కవర్ చేస్తూ ఉంటాడు. అందుకోసం అనేది వీడియో ఎడిటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఫిల్మ్ మేకింగ్లో. మేము అప్పుడప్పుడు మూవీస్ చూస్తూ ఉంటాం, ఆ మూవీస్లో ఎలా ఉంటుందంటే అరే వీడియో ఎడిటింగ్ బాగా చేసాడు అసలు, ఏం కట్స్ చేసాడు అసలు అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వీడియో ఎడిటర్. మనం ఏంటంటే ఎప్పుడైతే ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ వీడియో ఎడిటర్కి మాత్రమే తెలుసు ద పల్స్ ఆఫ్ ఆడియో ఆడియన్స్ ఎలా ఉంటుంది అనే దాన్ని తనకు తెలుస్తూ ఉంటుంది. డైరెక్టర్కి సలహా ఇస్తూ ఉంటుంది అనమాట, ఈ షార్ట్ అవసరం లేదు, ఈ షార్ట్ ఉంచవచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా వీడియో ఎడిటర్ చేస్తూ ఉంటాడు. అండ్ అట్ ది సేమ్ టైం ఒకవేళ డైరెక్టరే వీడియో ఎడిటర్ అయితే ఇంకా బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు లేదా ఫిల్మ్ మేకర్స్ అవుదాం అనుకున్న వాళ్ళు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఏదైతే లొకేషన్స్ ఉంటుందో లొకేషన్స్లో మనం షూట్ చేసేటప్పుడు ముందే మన మైండ్లోనే వీడియో ఎడిటింగ్ అయిపోతుంది కాబట్టి సో అన్వాంటెడ్ రెస్ట్ అంతా కూడా ముందే షూట్ చేయాల్సిన అవసరం ఉండదు. దానివల్ల ఏంటంటే బడ్జెట్ కూడా తక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ వీడియో ఎడిటింగ్ అయితే ఫిల్మ్ మేకర్స్ నేర్చుకోవడం అనేది చాలా వరకు బెనిఫిట్. సో ఉన్నసప్పుడు టైం అయితే మాత్రం అంత అవకాశం ఉండేది కాదు. బట్ ఇప్పుడున్న సోర్సెస్ కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎడిటింగ్ నేర్చుకునే అవకాశం అయితే ముఖ్యంగా వీడియో ఎడిటింగ్ సంబంధించినంత వరకు 10th ఇంటర్మీడియట్ డిగ్రీ అయితే క్వాలిఫికేషన్స్ వరకు ఉంటాయి. ఫిల్మ్ మేకింగ్ సంబంధించినంత వరకు కొన్ని డిగ్రీస్ అయితే అందుబాటులో ఉన్నాయి బీఎఫ్ఏకి సంబంధించినంత వరకు. కానీ ఏంటంటే ఇప్పుడు 10th క్లాస్ అయిన తర్వాత ఎడిటింగ్లో జాయిన్ అయినా లేదా ఇంటర్మీడియట్ అయిన తర్వాత జాయిన్ అయినా లేకపోతే డిగ్రీ తర్వాత జాయిన్ అయినా కానీ ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ మనం ఎడిటింగ్ నేర్చుకోగలిగితే అంటే ఫస్ట్ నుంచి ఎడిటింగ్ నేర్చుకుని డిగ్రీ తర్వాత మనం ఎడిటర్గా జాబ్ చేయడం వల్ల కొన్ని పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో అయితే మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అది 10th ఇంటర్మీడియట్ అయితే చిన్న చిన్న ప్రొడక్షన్ హౌసెస్ అయితే మాత్రం మళ్ళీ హైర్ చేసుకుంటాయి అన్నమాట. సో అందుకోసం ఏంటంటే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవాలనుకున్నా లేదా చిన్న చిన్న వీడియో ప్రొడక్షన్స్లో కానీ యాడ్ కంపెనీస్లో కానీ మీరు పనిచేయాలనుకుంటే మాత్రం వీడియో ఎడిటింగ్ సంబంధించినంత వరకు మినిమం డిగ్రీ అయితే మాత్రం చాలా మ్యాండేటరీ అయితే మాత్రం డిగ్రీ ఉంటుంది. కాబట్టి ముందుగా అయితే మీరు ఫస్ట్ నుంచి అయితే ఇప్పుడు బేసిక్ వీడియో ఎడిటింగ్ అయితే నేర్చుకోండి వీలైనంత వరకు. వన్స్ మీరు డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రొఫెషనల్గా మీరు కెరీర్ అయితే స్టార్ట్ చేయొచ్చు. వీడియో ఎడిటర్ ఏం చేస్తాడో చూద్దాం. వీడియో ఎడిటర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం షూట్ చేసిన చాలా వీడియోస్ ఉంటాయి, అయితే వెడ్డింగ్స్ కావచ్చు, ఫిల్మ్కి సంబంధించినంత వరకు, లేకపోతే యాడ్ కంపెనీకి సంబంధించినంత వరకు, లేదా ప్రొడక్ట్ సంబంధించినంత వరకు ప్రతిదీ కూడా ఏంటంటే ఈ రోజుల్లో వీడియో అనేది చాలా క్రూషియల్ పార్ట్ అయిపోయింది. డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించే వరకు ప్రతిదానికి కూడా వీడియో ఎడిటింగ్ అనేది చాలా అవసరం. వీడియోస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద పారాగ్రాఫ్లో చెప్పేదంతా కూడా ఒక స్మాల్ వీడియోలో ఒక మంచి టెక్స్ట్ పెట్టి చేస్తే ఈజీగా ఆడియన్స్కి అయితే కనెక్ట్ అవుతుంది. అదే ఒక టెక్స్ట్ అయితే మాత్రం ఎస్సీవీకి రిలేటెడ్ ఒక టెక్స్ట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే కష్టం. మీరు మోస్ట్లీ వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటారు వీడియోస్. సో వీటన్నిటికి సంబంధించినంత వరకు వీడియో మీడియా ఎడిటర్ అయితే చాలా అవసరం అయితే ఉంటుంది. లాట్ ఆఫ్ ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి, వీడియో ప్రొడక్షన్ కంపెనీస్ ఉన్నాయి, యాడ్ కంపెనీస్ ఉన్నాయి, మల్టీమీడియా కంపెనీస్ ఉన్నాయి, గేమింగ్ సంబంధించిన వరకు కంపెనీస్ ఉంటాయి,
సో మోస్ట్ చాలా వరకు కంపెనీస్ అయితే మాత్రం వీడియో ఎడిటర్స్ హైరింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు అంతా నడుస్తుంది ఏంటంటే వీడియో ఎడిటింగ్ సంబంధించినంత వరకు చాలా గ్రోత్ అయితే ఉంది, ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది. సో మీకైతే బెస్ట్ కెరీర్ ఆప్షన్ అయితే మాత్రం వీడియో ఎడిటర్కి, నేను గ్రాఫిక్ డిజైనింగ్ వీడియో ఎడిటర్ అనేది ఎప్పుడు కూడా నేను బెస్ట్ ఆప్షన్ అయితే చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే వీడియో ఎడిటింగ్ సంబంధించినంత వరకు కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. దానికి సంబంధించినంత వరకు అడోబ్ ప్రీమియర్ ప్రో, ఫైనల్ కట్ ప్రో అండ్ నెక్స్ట్ పోతే ఫిల్మోరా, నెక్స్ట్ కోరల్ వీడియో స్టూడియో అండ్ సంబంధించిన సోనీ వేగాస్ ప్రో, ఇలాంటి ఒక 10-15 ప్రొఫెషనల్ అండ్ బేసిక్ సాఫ్ట్వేర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో బేసిక్ లెవెల్ వీడియో ఎడిటింగ్ నుంచి ప్రో లెవెల్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వరకు అన్ని అందుబాటులో ఉన్నాయి. మోస్ట్ ఏంటంటే దీనికి సంబంధించినంత వరకు మీకు కంప్లీట్ వీడియో ఎడిటింగ్ సంబంధించినంత వరకు బేసిక్ టు ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ అయితే మాత్రం మీకు నేను ఈ యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం రిలీజ్ చేస్తాను. సో నేను 7 ఇయర్స్గా వీడియో ఎడిటింగ్ అయితే చేస్తూ ఉన్నాను. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అయితే నేను నేర్చుకున్నాను. సో కంప్లీట్గా నేనైతే కంప్లీట్గా ఆన్లైన్లో నేర్చుకున్నాను. సో ఫ్రమ్ పాస్ట్ 7 ఇయర్స్ నుంచి లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్కి వీడియో ఎడిటింగ్ చేశాను. కార్పొరేట్ వీడియోస్ కానీ, లేకపోతే వెడ్డింగ్స్ కానీ, ఈవెంట్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్కి అయితే నేను వర్క్ చేసి ఉన్నాను. సో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్, కంప్లీట్గా నేను 7 ఇయర్స్గా నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మీకు కంప్లీట్గా ఈ వీడియో ఈ యూట్యూబ్ ఛానల్ అయితే మీకు రిలీజ్ చేస్తాను. అండ్ మై సెల్ఫ్ ఐ డన్ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా నేను చేశాను. సో డైరెక్ట్ చేశాను, అట్ ద సేమ్ టైం వీడియో ఎడిటింగ్ కూడా చేశాను. సో కంప్లీట్ ఫిల్మ్ మేకింగ్ రిలేటెడ్ స్టఫ్ కూడా నేను ఈ వీడియోలో అయితే మాత్రం మీకు కంప్లీట్గా ఈ ఛానల్ అయితే రిలీజ్ చేస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం ఈ ఫిల్మ్ వరకు సంబంధించిన ఆల్రెడీ ట్యూటోరియల్ అయితే నేను ఈ లింక్ అయితే ఇచ్చాను, ఈ కార్డ్స్లో పెట్టాను. సో మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో కూడా మీకు ఆ వీడియో ఉంటుంది నా ఛానల్లో అయితే వీడియో ఎడిటింగ్ సంబంధించినంత వరకు. ఫిల్మ్ వర అయితే ఫస్ట్ సంబంధించినంత వరకు బేసిక్ వీడియో ఎడిటింగ్ అయితే మీకు ట్యూటోరియల్స్ ఇచ్చాను, అది మీరు కంప్లీట్గా వాచ్ చేస్తే మీకు బేసిక్ ఐడియా అయితే వస్తుంది. ఇన్ ఫ్యూచర్లో ఏంటంటే ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వీటి సంబంధించిన ట్యూటోరియల్స్ కూడా చేస్తాను. ఫిల్మ్ వర అనేది ఒక బేసిక్ లెవెల్ వీడియో ఎడిటింగ్ మాత్రమే, ఇట్స్ నాట్ లైక్ అడ్వాన్స్డ్. సో మనమైతే షార్ట్ ఫిల్మ్ చేసుకోవడానికి అయితే ఇది పనికొస్తుంది. వీడియో ఎడిటింగ్ సంబంధించినంత వరకు స్కిల్స్ ఎలాంటివి ఉండాలంటే టైం, డెడికేషన్, ప్యాషన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఎందుకంటే ఇది ఒక్కసారిలో అయిపోయేది కాదు. ఇప్పుడు క్లయింట్స్ అయితే ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి మనకి మనం ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, ప్రాజెక్ట్ చేయమని చెప్తారు. సో మనకు ఒక థాట్ ఏంటంటే మనం ఒక వీడియో కట్ చేసి ఎడిట్ చేసేసినాక అయిపోయిందని కాదు. యాక్చువల్గా సిచ్యువేషన్ ఏముంటుందంటే మనకు తెలుస్తుంది, ఒక వీడియో ఎడిటర్కి మాత్రమే తెలుసు తను చేసిన లోపాలు ఏంటి, తను ఇంకా ఎంత బెటర్గా చేయగలుగుతాడు వీడియో. ఎందుకంటే వన్స్ మనం వీడియో మనం కష్టం అయితే మాత్రం టెంపరీ, మనం చేసే వీడియో మాత్రం పర్మనెంట్ అనమాట. సో అందుకోసం ఏంటంటే ఆ టెంపరీ కష్టాన్ని ఎంతవరకు ప్యాషన్ ఉంటే మాత్రమే, ఆ ప్యాషన్ ఉన్న వరకు మాత్రమే ఎక్కువసార్లు చేయడానికి అవకాశం ఉంటుంది. నేనైతే ఒక్కొక్క వీడియో చేయడానికి 200-300 times రివిజన్ చేస్తూ ఉంటాను ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని. సో అందుకోసం ఏంటంటే ప్యాషన్తో పాటు ప్యాషన్ ఉన్న వాళ్ళు మాత్రమే వీడియో ఎడిటింగ్ చేయడానికి అయితే పర్ఫెక్ట్గా మనకు వస్తారు. అయితే జాబ్ చేస్తున్నాం అయితే మాత్రం అది వేస్ట్ అనమాట. ఎందుకంటే మనకు తెలియదు, క్లయింట్స్ కూడా కొన్ని నోటిఫై చేయని ఉంటాయి, అది మన ఆడియన్స్ చేస్తూ ఉంటారు, నోటిఫై చేస్తూ ఉంటారు. సో అందుకోసం ఏంటంటే ఎన్నిసార్లు మీరు వీడియో ఎడిటింగ్ వీడియో మీద ప్రాక్టీస్ చేయగలిగితే అంత బెటర్ ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్ అయితే అవుతారు. సో టైం మీరేంటంటే ఇప్పుడు ఒక టైం అనేది ఒక ప్రాజెక్ట్ సంబంధించినంత వరకు 2-3 days అని ఉంటుంది. ఇన్ టైంలో ఇస్తే మీరు ప్రాజెక్ట్ అనేది మీకు మీ వాల్యూ అయితే పెరుగుతూ ఉంటుంది. మీరు ప్రొఫెషనల్ ఎంత ప్రొఫెషనల్ అయితే మీ వాల్యూ అయితే అంత పెరుగుతూ ఉంటుంది. సో వీడియో ఎడిటింగ్ సంబంధించినంత వరకు కోర్సెస్ ఎలా ఉండబోతున్నాయంటే ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి, ఆఫ్లైన్ కోర్సెస్ ఉన్నాయి. ఆన్లైన్ కోర్సెస్ అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఫ్రీగా మనకి అందజేస్తున్నాయి. సో నేను కూడా కొత్తగా అయితే ఈ ఆన్లైన్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేశాను. అంటే యూట్యూబ్లో మీకు కంప్లీట్గా ఉంటాయి దీనికి సంబంధించిన ట్యూటోరియల్స్. సో కొన్ని ఉడిమి కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి, వాటిలో కూడా మీరు నేర్చుకోవచ్చు బేసిక్ లెవెల్ టు ప్రో లెవెల్ సంబంధించినంత వరకు. మీ ఆన్లైన్లో కోర్సెస్ కూడా ఉన్నాయి, సో దాంట్లో కూడా మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. కొన్ని డిగ్రీస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి, అంటే మీ కాలేజెస్ కూడా అందుబాటులో ఉన్నాయి వీడియో ఎడిటింగ్ సంబంధించినంత వరకు, మల్టీమీడియా సంబంధించినంత వరకు. సో మీరు అక్కడ కూడా వెళ్ళి మీరు నేర్చుకోవచ్చు. సో ప్రైజెస్, దానికి సంబంధించిన ఫీజెస్ అయితే మాత్రం 15,000-10,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. మల్టీమీడియా మీరు నేర్చుకోవాలనుకుంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వీటన్నిటికి సంబంధించినంత వరకు అప్రాక్సిమేట్లీ 2 lakhs-1 lakh ఆ రేంజ్లో కూడా మీకు మల్టీమీడియా సంబంధించినంత వరకు కంప్లీట్ ప్యాకేజ్ ఉంటుందన్నమాట. మాయా కానీ, 3D కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, వీటన్నిటికి సంబంధించిన కంప్లీట్ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీరు ఎవరైనా గేమింగ్కి వెళ్ళాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ ఉంటుంది మల్టీమీడియా అయితే. కానీ ఇది వీడియో ఎడిటింగ్ అయితే మాత్రం ఇది మోస్ట్లీ యూట్యూబ్ ఛానల్స్ కానీ, టీవీ సీరియల్స్ కానీ, ఫిల్మ్స్ కానీ, వీటన్నిటికి కూడా వీడియో ఎడిటింగ్ అయితే అవసరం ఉంటుంది. దీని పే స్కేల్స్ ఎలా ఉండబోతున్నాయంటే అప్రాక్సిమేట్లీ మినిమం స్టార్టింగ్ శాలరీ అయితే ఇండియాలో అయితే మాత్రం 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక చిన్న చిన్న మీడియా ప్రొడక్షన్ కంపెనీస్ అయితే మీ ఎక్స్పీరియన్స్ ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ ఉండి ఇంకొంచెం బెటర్ ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్ అయితే మాత్రం 25,000-50,000 వరకు ఉంటుంది శాలరీ. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ టు యువర్ శాలరీ ప్యాకేజ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. హైరింగ్ విషయానికి వస్తే ఎక్కడ జాబ్ హైరింగ్ ఎలా ఉండబోతుందంటే రెండు విధాలుగా మీరు హైర్ చేస్తారు. ఒకటి ఫ్రీలాన్సర్గా మనం వర్క్ చేసుకోవచ్చు, లేదా రెగ్యులర్ ఎంప్లాయీ కింద అయితే వర్క్ అవ్వచ్చు.
మీరు దేంట్లోకి వెళ్ళాలంటే మీరు రెజ్యూమ్ అనేది మీరు రెజ్యూమ్తో పాటు మీరు ఏ సాఫ్ట్వేర్స్ ప్రీమియర్ ప్రో లేదా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మీరు ఇలాంటి సాఫ్ట్వేర్స్తో పాటు మీరు దవన్సి రిజాల్వ్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ మీ సాఫ్ట్వేర్స్ ఏ సాఫ్ట్వేర్స్ మీకు వచ్చు ఆ సాఫ్ట్వేర్ లిస్ట్ అంతా ఇస్తారు అండ్ మీ స్కిల్స్ ఏంటి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీరు ఏదైనా కంపెనీకి ఇంటర్న్షిప్ అయితే చేశారా లేకపోతే వీటన్నిటిని కూడా బేస్ చేసుకుంటారు దీన్ని బట్టి మీకు శాలరీ ప్యాకేజ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది షోరీల్ అయితే ఉండాలన్నమాట మీరు చేసిన వీడియో ఏదైతే ఉందో వాటి అన్నింటినీ కలిపి ఒక షోరీల్ కింద తయారు చేస్తారు ఆ షోరీల్ని అయితే మీరు యూట్యూబ్లో గూగుల్ డ్రైవ్లో మీరు అప్లోడ్ చేస్తారు ఆ లింక్ మీరు ఈమెయిల్లో దాంతోపాటు మీరు ఈ లింక్ని కూడా ప్రొవైడ్ చేస్తారు సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు మీ వర్క్ అయితే చూస్తారు మీ వర్క్ నచ్చిందంటే వాళ్ళు ఇమీడియట్గా మిమ్మల్ని హైర్ చేసుకుంటారు ఫ్రీలాన్సర్ కూడా సేమ్ ఇంచు అలానే ఉంటుంది సో మీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్స్ని కూడా మీరు ఆ లింక్ని తీసుకొచ్చి మీరు ఎవరికైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళకి మీరు పంపిస్తారు సో వాళ్ళకి నచ్చిందంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని హైర్ చేసుకుంటారు దీనికి సంబంధించినంత వరకు ఫ్రీలాన్సర్ సంబంధించినంత వరకు చాలా చాలా వెబ్సైట్స్ అయితే గూగుల్ యాప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి హబ్ వర్క్ కానీ నెక్స్ట్ ఫైబర్ కానీ ఇలాంటి చాలా వరకు అయితే మనకి ఫ్రీలాన్సర్ సంబంధించినంత వరకు సైట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మీరు దీన్ని బట్టి ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ మీరు చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించినంత వరకు మీకు హై కాన్ఫిగరేషన్ సిస్టమ్ అయితే ఉండాలి దీనికి 8 GB ర్యామ్ కానీ లేకపోతే హై లెవెల్ సిస్టమ్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ 1 lakh అయితే ఉంటుంది ప్రొఫెషనల్ సిస్టమ్ అయితే మాత్రం దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పెడతాను ఎలాంటి సాఫ్ట్వేర్ ఉండాలి వీడియో ఎడిటింగ్ సంబంధించినంత వరకు సిస్టమ్ కాన్ఫిగరేషన్ కూడా పెడతాను సో దీని ఏంటంటే మీరు ఇంటి దగ్గర కూర్చొని ట్రైనింగ్ అవ్వచ్చు అండ్ అట్ ది సేమ్ టైం ఇంటి దగ్గర కూర్చొని మీరు వర్క్స్ అయితే చేసుకోవచ్చు సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి బాగా అయితే పనికి వస్తుంది సో ఇది కంప్లీట్ ఓవర్ వ్యూ అయితే మాత్రం దీనికి ఫ్యూచర్లో అయితే మాత్రం మంచి స్కోప్ ఉంటుంది మీ ట్రస్ట్ మీ దీనికైతే బెస్ట్ స్కోప్ అయితే ఉంటుంది ఫ్యూచర్లో అండ్ ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం కూడా వీడియో ఎడిటింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ మాత్రం కీలక పాత్ర అయితే పోషిస్తూ ఉంటాయి ఇది వీడియో ఎడిటింగ్ సంబంధించినంత వరకు కెరియర్ గ్రాఫ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ డూ సబ్స్క్రైబ్ ద గరుడా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా ఫ్యూచర్ వీడియో ఎడిటింగ్ సంబంధించిన ట్యూటోరియల్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ సైనింగ్ ఆఫ్ శ్రీను కరణం జై హింద్